హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ జాన్వి క్రియేటివ్స్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఉండే ఓల్డ్ జీన్స్తో పిల్లలకి షూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం మొదటగా కాల్ షేప్ని ఒక పేపర్ మీద మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత షూ పైకప్ కోసం ఒక ఆర్చ్ షేప్ని కట్ చేసుకోవాలి. ఈ ఆర్చ్ లెంత్ కాల్ లెంత్ కంటే కొంచెం చిన్నదిగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. అండ్ విత్ ఒక 5 సెంటీమీటర్స్ ఉండేలాగా కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ని ఒక జీన్ ప్యాంట్ మీద పెట్టుకుని సేమ్ షేప్లో సిజర్స్తో కట్ చేసుకోవాలి. ఒక్కొక్క షూకి బేస్ 2 లేయర్స్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక స్పాంజ్ని తీసుకుని సేమ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఈ స్పాంజ్ బట్టలు కొన్నప్పుడు వస్తుంది కదా, అది కట్ చేసుకున్న ఈ స్పాంజ్ని 2 లేయర్స్ మధ్యన ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. స్పాంజ్ పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు నడిచినప్పుడు మెత్తగా ఉంటుంది, సో అందుకని నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇది మీ ఆప్షనల్, మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ తర్వాత నేను ఇక్కడ ఎడ్జస్ని ఇలా సూది దారంతో కుట్టుకుంటున్నాను. మీ దగ్గర సూయింగ్ మిషన్ ఉంటే సూయింగ్ మిషన్తో కుట్టుకోవచ్చు. సూయింగ్ మిషన్తో అయితే ఇంకా ఈజీగా అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది, నీట్గా కూడా వస్తుంది. ఎడ్జస్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఆర్చ్ షేప్కి లోపల భాగం కోసం నేను ఒక సాఫ్ట్ క్లాత్ని సేమ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. జీన్స్ క్లాత్ పిల్లలకి ఇరిటేషన్గా ఉంటుంది కదా, అందుకని నేను సాఫ్ట్ క్లాత్ని యూజ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. మీరు షూస్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తే 2 కూడా 2 డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయి. బై మిస్టేక్ నేను 2 డిఫరెంట్ ప్యాంట్స్ని కట్ చేశాను, అందువల్ల 2 డిఫరెంట్ షేడ్స్లో వచ్చాయి. ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. తర్వాత కట్ చేసుకున్న ఈ సాఫ్ట్ క్లాత్ని అండ్ జీన్స్ క్లాత్ని రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా రివర్స్లో తిప్పుకొని ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆర్చ్ చివరలను కూడా ఈ విధంగా శుద్ధ దారంతో కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత షూకి కావాల్సిన పైన కప్ భాగం రెడీ అయిపోతుంది.
ఈ విధంగా తయారు చేసుకున్న షూ కప్ భాగాన్ని అండ్ బేస్ని రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు రెండింటిని వెనక సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలి. అప్పుడు మనం తిరిగేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు రెండింటినీ కలిపి ఒక పిన్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల కదిలిపోకుండా ఉంటుంది, ఈజీగా అండ్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత షూకి చివరిలో ఉన్న చిన్న చిన్న దారాలు, ఎక్స్ట్రా పీసెస్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని ఈ షూని వెనక్కి తిప్పాలన్నమాట. అంతే మన షూ రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న షూకి నేను ఒక చిన్న రిబ్బన్ ఫ్లవర్ లాగా తయారు చేసి షూకి అటాచ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల షూకి లుక్ వస్తుందని నేను పెడుతున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు కావాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఒక చిన్న పూసని గ్లూతో ఫ్లవర్ మీద అంటిస్తున్నాను. అంతే అండి, ఇంట్లోనే ఉండే ఓల్డ్ జీన్స్తో ఎంతో ఈజీగా షూస్ చేసేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.